గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సింధు నది యొక్క ఉపనదులైన జీలం చీనాబ్ రావి బియాస్ సట్లేజ్ల గురించి తెలుసుకుందాం ఇవి మైదాన ప్రాంతంలో ప్ర ప్రవహిస్తున్నాయి కాబట్టి వీటిని మైదాన ఉపనదులు అని కూడా అంటారు ఇక్కడ ఈ మైదాన ఉపనదులు అనేటివి జీలం చీనాబ్ రావి బియాస్ అనేవి భారతదేశంలో జన్మిస్తున్నాయి సట్లెజ్ అనే ఒకే ఒక ఉపనది కిబెట్లో జన్మిస్తూ ఉంది ఈ ఐదు ఉపనదులను పంజాబ్ అంటారు ఎందుకంటే ఐదు నదులు జీలం చినాబ్ రావి బియా సట్లేజ్ ఈ ఐదు నదులను కలిపి పంజాబ్ అంటారు ఇక్కడ ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లోనే ఇవి ప్రవహిస్తాయి ఇవి చిట్టచివరకు వరకు పాకిస్తాన్లోని పంచినాడు వద్ద సింధు నదిని కలుస్తాయి ఇక్కడ మైదాన ఉపనదులు ఇవి వాయువ్య దిశగా ప్రయాణిస్తున్నాయి పాకిస్తాన్ ను చేరుతున్నాయి ఇక్కడ మైదాన ప్రాంత ఉపనదులకు వివిధ పేర్లు ఏంటంటే జీలం నది జీలం నదిని సంస్కృతంలో వితస్తా నది అంటారు దీన్ని హైడాస్పస్ నది అని కూడా అంటారు చీనాబ్ నదిని హస్కినీ నది అని పిలుస్తారు హిమాచల్ ప్రదేశ్లో చంద్రబాగా నది అని కూడా పిలుస్తారు రావి నది రావి నదిని సంస్కృతంలో పరుషిని అంటారు ఈ రావి నదిని ఐరావతి నది లాహోర్ నది అని కూడా పిలుస్తారు నెక్స్ట్ బియాస్ నది సంస్కృతంలో బియాస్ నదిని విపాస్ నది అంటారు దీన్నే అర్గీకియా అని కూడా పిలుస్తారు సట్లేజ్ నదిని సతుద్రి నది అని సంస్కృతంలో పిలుస్తారు టిబెట్లో సట్లేజ్ నదిని లంగ్ కబాబ్ అని పిలుస్తారు ఇక్కడ చీనాబ్ నదిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే చంద్ర అనే నదుల కలయిక వల్ల చీనాబ్ నది ఏర్పడుతుంది ఈ చీనాబ్ నది పరిమాణంలో అతి పెద్ద నది పరిమాణంలో అతి పెద్ద ఉపనది ఏంటంటే చీనాబ్ నది అతి పొడవైన ఉపనది ఏంటంటే సట్లేజ్ నది అతి చిన్న ఉపనది ఏది అంటే బియాస్ నది ఇక్కడ చీనాబ్ అనేది చంద్ర అనే నదుల వల్ల కలయిక వల్ల ఏర్పడుతుంది కాబట్టి వీటి పేరులో మొదటి అక్షరాలు తీసుకుంటే చీనాబ్ అనేది వస్తుంది దీన్ని చంద్ర చంద్రలో చెన్ భాగాలో బి ఇక్కడ చీనాబ్ అనే పేరు ఏర్పడింది రావి అనే నదిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ పరుషినిలో రా వస్తుంది ఐరావతిలో రా వస్తుంది అందుకే రావి అంటే పరుషిని ఐరావతి రావి పరుషిని ఐరావతి ఇక్కడ బియాస్ విపాస్ బియాస్ నది చివరిలో సా వస్తుంది విపాస్ నదిలో సా వస్తుంది ఇక్కడ బియాస్ విపాస్ బియాస్ విపాస్ ఈ బాగా గుర్తుంచుకోవచ్చు సట్లేజ్ నది సతుద్రి నది సట్లెస్ సతుద్రి ఈ రెండు సాతో మొదలవుతున్నాయి సట్లేజ్ సతుద్రి నది అని గుర్తుంచుకోవాలి ఈ నదుల జన్మస్థానం ఎక్కడ అంటే జీలం నది జీలం నది జమ్మూ కాశ్మీర్లోని విరినాగ్ వద్ద జన్మిస్తూ ఉంది ఇది ఉలార్ సరస్సు ద్వారా ప్రయాణిస్తుంది జీలం నది జమ్మూ కాశ్మీర్లోని విరినాగ్ వద్ద జన్మిస్తూ ఉంది ఉలార్ సరస్సు గుండా ప్రయాణిస్తుంది ఉలార్ సరస్సు ద్వారా ప్రయాణించే నది ఏదంటే జీలం నది నెక్స్ట్ చీనాబ్ నది ఈ చినాబ్ నది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాల కనుమల వద్ద జన్మిస్తుంది నెక్స్ట్ రావి నది హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ కనుమ వద్ద జన్మిస్తుంది బియాస్ నది హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ కనుమ వద్ద బియాస్ కుండు వద్ద జన్మిస్తుంది సట్లేజ్ నది టిబెట్లోని మానస సరోవరంలోని రాకాశి సరస్సు వద్ద జన్మిస్తుంది ఇక్కడ బాగా గమనించినట్లయితే పైనుంచి కింది వరకు ఉండే జీలం చినాబ్ రావి బియాస్ మ్యాప్ మ్యాప్లో కూడా ఈ విధంగానే ఉంటాయి జీలం నది ఉత్తరం వైపు ఉంటుంది దాని కింద చీనాబ్ దాని కింద రావి రావి కింద బియాస్ బియాస్ నది కింద సట్లెజ్ నది ఉంటాయి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలంటే ఈ పైన ఉండే నది జమ్మూ కాశ్మీర్లో పుడుతుంది అన్నిటికంటే కింది వైపున ఉండే నది టిబెట్లోని మానస సరోవరంలో రాకాశి సరస్సు వద్ద పుడుతుంది ఇక్కడ మధ్యలో ఉండే నదులు చీనాబ్ రావి బియాస్ ఈ మూడు నదులు హిమాచల్ ప్రదేశ్లో జన్మిస్తూ ఉన్నాయి వీటిని బాగా గుర్తుంచుకోవచ్చు జీలం నది జమ్మూ కాశ్మీర్లో ఉడుతుంది చీనాబ్ నది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాల వద్ద రావి నది హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ కన్మ వద్ద బియాస్ నది హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ కన్మ వద్ద బియాస్ కుండు వద్ద జన్మిస్తుంది సట్లెజ్ నది టిబెట్లోని మానస సరోవరంలో రాకాశి సరస్సు వద్ద జన్మిస్తుంది సట్లెజ్ నది టిబెట్లో జన్మిస్తూ ఉంది టిబెట్లో జన్మించి భారతదేశంలో పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో ప్రవహించి చిట్ట చివరకు పాకిస్తాన్లో ఇది విధాన్ కోట్ వద్ద సింధు నదిని కలుస్తూ ఉంది అంటే ఇది మూడు దేశాల్లో ప్రవహిస్తుంది టిబెట్ భారత్ పాకిస్తాన్ మూడు దేశాల్లో ప్రవహించే ఏకైక ఉపనది ఏది అంటే సట్లేస్ నది వీటిని ఈజీగా గుర్తుంచుకోవడానికి ట్రిక్ ఏంటంటే జీలం నది జమ్మూ కాశ్మీర్ బాగా గుర్తుంచుకోవాలి జీలం జాత మొదలవుతుంది జమ్మూ కాశ్మీర్ జా జీలం జమ్మూ కాశ్మీర్ జీలం జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోవాలి ఇది జీలం నది జమ్మూ కాశ్మీర్లోని విరినాగ్ వద్ద జన్మిస్తుంది చీనాబ్ రావి బియాస్ ఈ మూడు హిమాచల్ ప్రదేశ్లో పుడుతూ ఉన్నాయి ఇక్కడ చీనాబ్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాల కనుమల వద్ద రావి నది అనేది హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ కనుమ వద్ద బియాస్ నది హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ కనుమ వద్ద బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది బియాస్ నది బియాస్ కుండ్ బియాస్ బియాస్ కుండు వద్ద జన్మిస్తూ ఉంది సట్లెజ్ నది టిబెట్లోని మానస సరోవరంలోని రాకాసి సరస్సు వద్ద జన్మిస్తూ ఉంది ఈ ఐదింటిని ఒకే చోట చదవడం వల్ల మనకు బాగా గుర్తుంటాయి జీలం సట్లెజ్ ఈ రెండే జీలం అనేది జమ్మూ కాశ్మీర్ సట్లేజ్ అనేది టిబెట్లోని మానస సరోవరంలోని రాకాశీ సరస్సు వద్ద పుడుతూ ఉంది ఈ మూడు మధ్యలో ఉండే మూడు నదులు చీనాబ్ రావి బియాస్ అనేటివి మూడు హిమాచల్ ప్రదేశ్లో పుడుతూ ఉన్నాయి సింధు నది ఈ ఐదు ఉపనదుల పొడవులు ఏ విధంగా ఉన్నాయంటే జీలం నది ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు చినాబ్ నది పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు రావి నది ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు బియాస్ నది నాలుగు వందల అరవై కిలోమీటర్లు సట్లేస్ నది పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఇక్కడ వీటిని చూసిన సులువుగా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ బియాస్ చీనాబ్ ఈ రెండు నదులు బీసీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాసినాం జేఆర్ఎస్ ఇవి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం జే తర్వాత ఆరు ఆర్ తర్వాత ఎస్ వస్తాయి ఇక్కడ బీసీ బి ఇక్కడ బియాస్ తర్వాత చీనాబ్ బియాస్ చీనాబ్ చూసినట్లయితే బీసీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉన్నాయి బి చిన్నది సి పెద్దది అని గుర్తుంచుకోవాలి బి చిన్నది అంటే నాలుగు వందల అరవై కిలోమీటర్లు సి పెద్దది అంటే పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు పొడవు బి అంటే బియా సి అంటే చీనా ఇక్కడ జేఆర్ఎస్ అనేవి ఆల్ఫాబెటికల్ ప్రకారం ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేసినాం జే నుంచి ఎస్ వరకు పెరుగుతూ వస్తుంది పొడువు జే ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ఆర్ జే అంటే జీలం ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ఆర్ అంటే రావి ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు సట్లెజ్ ఎస్ అంటే సట్లెజ్ పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు వీటిని ఈ విధంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఈ నదులు ఎక్కడెక్కడ కలుస్తూ ఉన్నాయి అనేది జీలం నది పాకిస్తాన్లోని ట్రిమ్ము వద్ద చీనాబ్ నదిని కలుస్తూ ఉంది జీలం నది పాకిస్తాన్లోని ట్రిమ్ము వద్ద చీనాబ్ నదిని కలుస్తూ ఉంది మామూలుగా అయితే జీలం నది జమ్మూ కాశ్మీర్లోని విరినాగ్ వద్ద పుడుతుంది ఇది జమ్మూ కాశ్మీర్లోని విరినాగ్ అంటే భారత్ భారత్లో పుట్టి పాకిస్తాన్లోని ట్రిమ్ము వద్ద చీనాబ్ నదిని కలుస్తూ ఉంది నెక్స్ట్ చీనాబ్ నది పాకిస్తాన్లోని అక్నూర్ వద్ద పంచనాడ్ వద్ద సట్లెజ్ నదిని కలుస్తుంది పాకిస్తాన్లోని అక్నూర్ అక్నూర్ వద్ద పాకిస్తాన్లోకి చేరి పాకిస్తాన్లోని పంచినాడ్ వద్ద సట్లేజ్ నదిని కలుస్తుంది ఇది మామూలుగా అయితే హిమాచల్ ప్రదేశ్లో పుడుతుంది నెక్స్ట్ రావి నది రావి నది పాకిస్తాన్లోని రంగాపూర్ వద్ద చీనాబ్ నదిని కలుస్తూ ఉంది బియాస్ నది పంజాబ్లోని హరికే వద్ద సట్లేజ్ నదిని కలుస్తూ ఉంది సట్లేజ్ నది హిమాచల్ ప్రదేశ్లోని సిక్కిలా వద్ద భారత్లోకి ప్రవేశిస్తుంది అంటే ఇది టిబెట్లో మానస సరోవరం వద్ద రాకాసి సరస్సు వద్ద పుడుతుంది సట్లేజ్ నది ఇది హిమాచల్ ప్రదేశ్లోని సిక్కిలా వద్ద భారత్లోకి ప్రవేశిస్తుంది భారత్లోకి ప్రవేశించిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ అనే రెండు రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తుంది ఇది పాకిస్తాన్లోని వితాన్ కోట్ వద్ద సింధు నదిని కలుస్తుంది ఈ ఐదింటిని ఒకే చోట మనం రాసుకొని చదవడం వల్ల బాగా గుర్తుంటాయి ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటే జీలం నది పాకిస్తాన్లో ట్రిమ్ము వద్ద చీనాబ్ నది పాకిస్తాన్లోని అక్నూర్ వద్ద పాకిస్తాన్లోకి ప్రవేశించి పంచనాడు వద్ద సట్లేజ్ నదిని కలుస్తూ ఉంది రావి నది పాకిస్తాన్ వద్ద రంగపూర్ వద్ద చీనాబ్ నదిని కలుస్తూ ఉంది బియాస్ నది పంజాబ్ వద్ద హరికే అనే ప్రాంతంలో సట్లెజ్ నదిని కలుస్తుంది ఇట్లా ఈ విధంగా ఒకే చెట్టు రాసుకోవడం వల్ల మనకు ఈజీగా గుర్తుంటాయి భారత్లో ఇవి ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నాయి అంటే జీలం నది హిమా జీలం నది హిమాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుంది చీనాబ్ నది కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రవహిస్తుంది రావి నది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ఉంది బియాస్ నది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఇది కూడా రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది సట్లేజ్ నది హిమాచల్ ప్రదేశ్ సిక్కిలా వద్ద భారత్లో ప్రవేశించి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గుండా ప్రవహిస్తుంది మొత్తానికి ఈ ఐదు నదులు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లోనే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి అందుకే పంజాబ్ ఐదు నదుల ప్రాంతము అంటాం పంజాబ్ను ఐదు నదుల ప్రాంతం అంటే ఐదు నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి జీలం చీనాబ్ అనేది హిమాచల్ ప్రదేశ్లోను ఇవి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో మూడు రావి బియా సట్లేజ్ పంజాబ్లో ప్రవహిస్తున్నాయి నెక్స్ట్ సట్లేజ్ నది అతి పొడవైన ఉపనది ఏది అంటే సట్లేజ్ నది సింధు నది ఉపనది సట్లేస్ నది ఇది అతి పొడవైన ఉపనది ఇది పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ల పొడవు ప్రయాణిస్తుంది ఇది మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది టిబెట్ భారత్ పాకిస్తాన్ టిబెట్లో ఎక్కడ పుడుతుంది అంటే మాన సరోవరంలోని రాకాశీ సరస్సు వద్ద పుడుతుంది ఇది హిమాచల్ ప్రదేశ్ వద్ద భారత్లో ప్రవహిస్తుంది హిమాచల్ ప్రదేశ్లోని సిక్కిలా వద్ద భారత్లో ప్రవహిస్తుంది ఇది పాకిస్తాన్లోని పంచ్నాడు వద్ద సింధు నదిని కలుస్తుంది అంటే మూడు దేశాల ద్వారా ప్రయాణించే ఏకైక ఉపనది ఏది అంటే సట్లేసి నది మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్